తరగతి విద్యార్థిని విద్యార్థులారా అందరికీ నా యొక్క శుభాశిషులు నేను మీ మురళి కొండ ఈరోజు మనం పదవ తరగతి ఎఫ్ఏ వన్ పరీక్షల సిలబస్ అనేది ఒకసారి ఏ ఏ పాఠాలు చెప్పుకుంటూ ఆ పాఠ్యాంశాల్లోని ప్రశ్నలు జవాబులు వ్యాకరణాంశాలు నోట్స్ అనేది మీకు నేను చూపిస్తాను జాగ్రత్తగా మీరు అది చూసి పరీక్షల్లో ఎఫ్ఏ వన్ నవంబర్ రెండవ తేదీ నుంచి జరుగుతాయి కాబట్టి మీరు వాటికి సంసిద్ధత పొందుతారనే ఉద్దేశంతో ఈ వీడియో అనేది మీకు ఉంచటం జరుగుతుంది కాబట్టి విద్యార్థిని విద్యార్థులారా వీడియో పూర్తిగా ప్రతి పాఠ్య పాఠ్యాంశానికి ప్రశ్న జవాబులు అనేవి పూర్తిగా మీరు చూడండి అదేవిధంగా మనకి వ్యాకరణాంశాలు కూడా ఏ విధంగా రాయాలి అనేది కూడా చూసుకోండి మీరు ఆల్రెడీ రాస్తుంటారు చాలా ముఖ్యం కాబట్టి మొదటి పరీక్షగా మీరు పదవ తరగతిలో రాస్తున్నారు కాబట్టి మీరు జాగ్రత్తగా మంచి మార్కులు సాధించుకునేందుకు సహాయపడుతుంది అనుకుంటున్నాను సరే ఈరోజు మనం పదవ తరగతి తెలుగులో ఎఫ్ఏ వన్ సిలబస్ అనేది ఏమేమిటివి పాఠాలు అంటే మాతృభావన అమరావతి జానపదుని జాబు వెన్నెల ధన్యుడు వరకు మనం నోట్స్ అనేది ఇప్పుడు చెప్పుకుందాం నేను చూపిస్తుంటాను ప్రతి పేజీ మీరు కావాలంటే స్క్రీన్షాట్ తీసుకుని నిదానంగా అయినా రాసుకోవచ్చు ఇక పాఠ్యాంశాల్లోకి వెళితే మనకి ఈ విధంగా ఇవి సిలబస్ అనేది ఇచ్చారు మొట్టమొదటి పాఠం మాతృభావన దీనికి గడియారం శాస్త్రి గారు రాశారు నేపథ్యం అనేది ముఖ్యం ఈ పాఠ్యాంశానికి మనకి పబ్లిక్ పరీక్ష వరకు అవసరం కాబట్టి ఇది నేపథ్యం అదేవిధంగా కాయపరిచ్యం గడియారం వెంకట శాస్త్రి గురించి ఇది మీకు స్క్రీన్షాట్లో కూడా లభ్యమయ్యేందుకు నేను ఉంచుతున్నాను చాలామంది పీడిఎఫ్లో ఉంచండి సార్ అంటున్నారు ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే కొంచెం మీకు అర్థం కాకపోవచ్చేమో కాబట్టి పీడిఎఫ్లో మీరు నోట్స్ అనేది రాసుకోవటానికి చాలా ఉపయోగం అదేవిధంగా సారాంశం అని మనం ఉంచుకొని సారాంశం ఈ విధంగా సారాంశం అనేది మీరు రాసుకోండి ఇదంతా సారాంశం ఇది పదవ తరగతి తెలుగు మాతృభావన పాఠంలోని మూడు నాలుగు పేరాలు ఈ సారాంశం ఇదంతా అదేవిధంగా ప్రక్రియ చాలా చాలా ముఖ్యమైనది పద్య కవిత గురించి ప్రక్రియ అదేవిధంగా ప్రతిపదార్థం తాత్పర్యాల్లోకి వస్తే ఆ ఏమీ ఒక రాణివాసము ఈ పద్యానికి మనం ప్రతిపదార్థం అనేది చూసుకుంటే మీరు ప్రతిపదార్థం రాసేటప్పుడు మొట్టమొదట మీకు బాగా పబ్లిక్లో మంచి మార్కులు రావాలంటే పరిచయం అని రాసి అక్కడ అది ఏ పాఠ్యాంశంలోనిది ఆ పద్యం కవి ఎవరు అని రాసి తర్వాత ఈ విధంగా ప్రతిపదార్థం అనేది రాయండి ఆ ఏమీ పద్యానికిది తర్వాత కింద భావం అనేది రాసుకోండి ఇది తర్వాత మనకి ముఖ్యమైన పద్యం అనుచం చేవురు మీరు పద్యం ప్రతి పదార్థం భావం తర్వాత పద్యం తొరుతుండే పద్యానికి అదేవిధంగా తర్వాత పద్యం మనకి చూసుకుంటే గా చెప్పుకునేది శివరాజు అంతటా మేల్మసు ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ కాబట్టి దీనికి మీరు నోట్స్ అనేది చక్కగా ఇదే విధంగా మీరు అన్వయ క్రమం అనేది జీక్వల్ట్లు అనేవి ఈ విధంగా వరుస క్రమంలో మీరు రాయాలి పేపర్ని సెంటర్ చేసుకుని మధ్యలో ఒకే విధంగా ఒకే క్రమంలో ఉండేటట్టు రాసుకోండి చక్కగా ఉంటుంది తర్వాత పద్యం జ్యోతులు పద్యం ప్రతిపదార్థం తాత్పర్యం ఇది శీస పద్యం కాబట్టి ఇందులో మనకి అర్ధాలనేవి ఎక్కువగా అడుగుతారు ఈ పద్యాలలో ప్రతిపదార్థం కన్నా అర్థాలకు అవసరం కాబట్టి ఇవి చూసుకోండి ఈ భావంలో ప్రశ్న జవాబులు అనేవి అడుగుతారు ఇందులో శీర్ష పద్యాలు అనేవి మనకి ప్రతిపదార్థానికి ఎవరు పద్యాలే ఇస్తుంటారు కాబట్టి ఇది అర్థాలకి అదేవిధంగా ప్రశ్న జవాబులకి ఉపయోగపడుతుంది యవన పుణ్యాంగన ఇది పద్యం భావం అడుగుతారు ఈ పద్యం ఎక్కువగా పద్యం భావం మా సర్దారు వెరీ 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 ఇంపార్టెంట్ చూశారు కదా తర్వాత అని కొండాడి పద్యానికి ప్రతిపదార్థం భావం అంతట సోందేవుని పద్యం ప్రతిపదార్థం భావం ఇక ప్రశ్న జవాబుల్లో మనం అవగాహన ప్రతిస్పందనలో పాఠం ఆధారంగా క్రింది ప్రశ్నలకు జవాబులు రాయండి అని ఇచ్చిన వాటికి శివాజీ కొలువులోని వారంతా నిశేష్ఠులవ్వడానికి కారణం ఏమిటి అనే ప్రశ్నకి జవాబు అదేవిధంగా సోందేవుడు శివాజీని ఎలా శాంతపరిచాడు అనే ప్రశ్నకి జవాబు ఇది తర్వాత భారతదేశ భాగ్య కల్పలతలని శివాజీ ఎవరిని ఎలా కీర్తించాడు అనే ప్రశ్నకి జవాబు అదేవిధంగా శివాజీ యవనకాంత పట్ల చూపినటువంటి ఆదరాభిమానాలు ఎటువంటివి అనే ప్రశ్నకి జవాబులు ఇవి ఇక వ్యక్తీకరణ సృజనాత్మకతలోకి వస్తే క్రింది ప్రశ్నలకు ఐదేసి వాక్యాల్లో సమాధానాలు రాయమని రాయమనిచ్చున్నారు ఇది సోందేవుని మనస్తత్వాన్ని గురించి పాఠం ఆధారంగా సొంత మాటల్లో రాయండి అన్నప్పుడు ఈ విధంగా జవాబు అనేది మీరు రాయాలి ఇది కూడా దానిలో జవాబే తర్వాత శివాజీ రాజయ్య ఉండి తన వద్దకు బందీగా తెచ్చినటువంటి యవనకాంతతో మాతా తప్పు సైరింపుమే అన్నాడు దీని మీద మీ అభిప్రాయం ఏంటి అనే దానికి ప్రశ్నకి జవాబు తర్వాత మీ తోటి బాలబాలికలను మీరు ఎలా గౌరవిస్తారు అనే దాని గురించి ప్రశ్నకి జవాబు అది తర్వాత పదేసి వాక్యాల్లో సమాధానాలు రాయమనేది పాఠం ఆధారంగా శివాజీ వ్యక్తిత్వాన్ని విశ్లేషించండి అన్నప్పుడు మీరు ఈ విధంగా నోట్స్ అనేది సైడ్ రీడింగ్ అనేవి రాసుకుంటూ ఈ విధంగా రాసుకుంటే చక్కగా మీకు అయితే మీరు రీడ్డిక్ అనేది మీకు బాగా కనిపిస్తుంది కానీ పరీక్షల్లో మనం రెడ్డింగ్ అనేది వాడకుండా బ్లాక్ ఇంకో అట బ్లూ ఇంకు ఈ రెండు వాడుకోండి తర్వాత ప్రశ్న స్త్రీ రత్నములు పూజ్యులు అన్న శివాజీ సొంత శివాజీ సొంత మాటలను మీ సొంత అనుభవాల ఆధారంగా సమర్థించండి అన్నప్పుడు ఈ విధంగా జవాబు అనేది రాయాలి ఇది కూడా దాని జవాబే ంతవరకు తర్వాత క్రింది అంశాల గురించి సృజనాత్మకంగా ప్రశంసిస్తూ రాయండి పాఠ్యాంశాన్ని ఏకాంకిక లేదా శివాజీ ఏకపాత్ర రూపంలో రాసి ప్రదర్శించండి ఇచ్చినప్పుడు ఏకాంకిక పాత్రలు శివాజీ భటుడు ఈ విధంగా మనం రాయాలి ఈ విధంగా సైడ్ రీడింగ్స్ అనేవి పెట్టుకోవాలి ఒక్కొక్కరి గురించి అబ్బాజీ సోందేవుడు శివాజీ భటుడు ఇదంతా ఏకపాత్ర అభినయం లేదా సంభాషణ ఇంతవరకు సంభాషణ అయిపోయిన తర్వాత ఈ పాఠం ఆధారంగా స్త్రీల పట్ల మనం ఎలా ప్రవర్తించాలి మన బాధ్యతలు తెలిపేలా నినాదాలు సూక్తులు రాయండి ఇంపార్టెంట్ కాబట్టి జాగ్రత్తగా చూసుకుని సూక్తులు ఈ విధంగా మీరు పాయింట్లు వైజు రాసుకోండి నినాదాలు ఇక మనం భాషాంశాల్లోకి వస్తే చూడండి ఇవి భాషాంశాలు పదజాలం ప్రకృతి వికృతులు జత చేయటం ఉత్పత్తి అర్థాలు నానార్థాలు ప్రకృతి వికృతులు ఇవి ఇంతవరకు ప్రకృతి వికృతుల వరకు మనకి ఇంపార్టెంట్ కాబట్టి అంతవరకు రాసుకోండి ఇక మనం రెండవ పాఠ్యాంశానికి వెళ్తే జానపదుని జాబు మొట్టమొదటిగా బోయి భీమన్న గారి గురించి అదేవిధంగా ఉద్దేశం నేపథ్యం ఇది ప్రతి పాఠానికి మీరు నేర్చుకోవాలి తప్పకుండా కవి పరిచయం పాఠ్యభాగ ఉద్దేశం నేపథ్యం ప్రక్రియ అనేది గ్యారెంటీగా మనకి పరీక్షల్లో వస్తాయి కాబట్టి ఈ ప్రక్రియ లేఖ రచన గురించి కానీ రచయిత పరిచయం కానీ ఇవి చాలా ఇంపార్టెంటు జాగ్రత్తగా చదువుకోండి పబ్లిక్ పరీక్షల్లో మళ్ళీ మళ్ళీ మీరు చదువుకోకుండా క్షుణ్ణంగా ఇప్పుడే వాటిని చదువుకుంటే అప్పుడు ఒకసారి రివిజన్ చేసుకోవటానికి ఉపయోగపడుతుందనమాట పాఠ్యాంశ సారాంశం మనకి తెలిసి ఉంటే చాలా మంచిది కాబట్టి సారాంశం అనేది చూడండి ఇది మనకి ఏ ప్రశ్న వచ్చినా సమాధానం అనేది రాయొచ్చు సారాంశం సంక్షిప్తంగా చెప్పాను ఈ నోట్స్ మా పూర్వ విద్యార్థిది నేను చెప్పినటువంటి నోట్స్ పోయిన సంవత్సరం ఈ యొక్క నోట్స్ ద్వారా నైంటీ ఎయిట్ తెలుగులో తొంభై ఎనిమిది మార్కులు సాధించింది ఈ విద్యార్థిని అదేవిధంగా త్రిబుల్ ఐటీ సీటు కూడా వచ్చింది ఈ అమ్మాయికి అవగాహన ప్రతి సారాంశం రాసిన తర్వాత అవగాహన ప్రతిస్పందనలో ప్రశ్న జవాబులు జానపదం లేఖలో కవి ఏ ఏ విషయాలను గురించి రాశాడు అనే దానికి జవాబు పాఠం ఆధారంగా క్రింది ప్రశ్ని జవాబులు రాయండి అని చిన్న దగ్గర తర్వాత చదువుకున్న వాళ్ళ గురించి పట్టణ గురించి కవి ఏమని ప్రస్తావించాడు అనేదానికి ఇవి జవాబులు తర్వాత నాలుగో ప్రశ్న జానపదుడు తన పట్టణంలో పల్లెటూరు ఎందుకు రమ్మని పట్టణంలో మిత్రుణ్ణి ఎందుకు రమ్మని ఆహ్వానించాడు చక్కగా ఈ ప్రశ్నలకు మీరు జాబ్లో అయితే రాసుకోండి లేఖ రాసేటప్పుడు ఈ విధంగా మీరు బాడీ పార్ట్ అనేది చాలా ముఖ్యం ఈ విధంగా పేరు తేదీ సంబోధన ఇట్లు చిరునామా మధ్యలో ఆ విషయం దేని గురించి ఇస్తే దాని గురించి రాస్తే మంచి మార్కులు అనేవి మీకు అన్నమాట ఈ పాఠం ఆధారంగా కొన్ని నినాదాలు సూక్తులు భాష అంశాలు భాష అంశాల్లో మనకి వర్షాకాలం వర్షాలు సేద్యం ఈ విధంగా ఇచ్చిన్నారు కాబట్టి ఈ పదజాలంలో ఇవి రాసుకోండి ఇవంతా భాషాంశాలు తర్వాత పాఠం వెన్నెల ఇది కవిపరిచయం బాగా నేర్చుకొని ఉండండి అదేవిధంగా నేపథ్యం ఈ ప్రక్రియ కథ ఇది కవిపరిచయం ఎర్రన గారి గురించి అదేవిధంగా సారాంశం పాఠ్యాంశ సారాంశం ఇది ఇంతవరకు ఎనీలా పాఠ్యాంశ సారాంశం పద్యాలు ప్రతి పదార్థాలు ఈ నెన్న అసమాన తేజ పద్యానికి ప్రతి పదార్థం భావం అదేవిధంగా తర్వాత ఇంపార్టెంట్ పద్యం సురచర ఇది పబ్లిక్లో కూడా అడుగుతారు తర్వాత ఇది తేట పద్యం ఇది అంతగా మనకి పబ్లిక్లో ఇవ్వరు కానీ అర్థాల వరకు బాగా చదువుకోండి దశలను కొమ్మ ఇది ఇంపార్టెంట్ తర్వాత వెన్నెల వెళ్ళి పాలకడలి పద్యానికి ప్రతి పదార్థం అవి అంతవరకు మనం జాగ్రత్తగా నేర్చుకోండి దశలోనే కోమలయ్య ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఒడి కాని వేయుల అనేటువంటి ఈ పద్యం ప్రతి పదార్థం ఇలాంటి శీసు పద్యాలు వచ్చినప్పుడు మాత్రం మీరు అర్థాలు భావం అనేది బాగా నేర్చుకొని ఉండండి ఇక ప్రశ్న జవాబులు ఇవి వ్యక్తీకరణ సృజనాత్మకత కాటుక కృక్కినట్టి అనేటువంటి ప్రశ్నకు కవి వెన్నెలను వర్ణించడానికి ఏ అంశాలు ఎన్నుకున్నాడో తలపడి అన్నప్పుడు ఇవన్నీ ప్రశ్నలకు జవాబులు పదజాలం తర్వాత తర్వాత పాఠం ధన్యుడు ఉద్దేశం ప్రక్రియ సారాంశం మనం శతక పద్యాలు తప్ప మిగతా పాఠ్యాంశాలకు సారాంశం అనేది బాగా నేర్చుకుని ఉంటే మార్కులు అనేవి బాగా పొందేందుకు వీలవుతుంది ధన్యుడు పాఠానికి ప్రశ్న జాబులు విధంగా నోట్సు చక్కగా మీరు రాసుకోండి ఇక మార్కులు అనేవి రావటం అక్షరాలు కూడా ఈ విధంగా గుండ్రంగా అనేది రాస్తే మీకు మార్కులు అనేవి బాగా వస్తాయి ప్రకృతి వికృతులు ప్రశ్న జవాబుల తర్వాత వ్యాకరణాంశాల్లో ఇవి చాలా ఇంపార్టెంట్ పదవ తరగతి వాళ్ళు ఇవన్నీ చక్కగా నేర్చుకుంటారని నానార్థాలు పర్యాయ పదాల వరకు ఆశిస్తూ థ్యాంక్ యూ మీ మురళి నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయటం మర్చిపోవద్దు ఇది మీ పరీక్షలకు అత్యంత ముఖ్యం కాబట్టి మీరు నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను ఉంచేటువంటి వీడియోల్ని ఎప్పటికప్పుడు మీరు చూస్తూ ఉండవచ్చు థ్యాంక్ యూ మీ మురళి